మనతో పాటుగా ఎమ్మెల్సీ బల్మురు ఉన్నారు రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు చెప్పినట్టుగానే రెండు లక్షల లోపు ఉన్నటువంటి అందరికీ కూడా చేసినామని చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం ఇక మహిళలకు బస్ పైన కెటి రామారావు చేసినటువంటి కామెంట్స్ పైన కూడా మాట్లాడదాం నమస్తేనా ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి రైతు రుణమాఫీ రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ పదిహేడు వేల కోట్లకు పైగా మాఫీ అయితే చేయడం జరిగింది దీన్ని ఎట్లా చూడవచ్చు అంటారు ఏదైతే సంబంధించి ఎలక్షన్స్ బిఫోర్ రాహుల్ గాంధీ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతే రైతు ఏదైతే సభల వరంగల్లో ఇచ్చిన మాట మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కష్టమైనా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి రైతులకు ఒక భరోసా కల్పించాలి ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగాలంటే రైతు అనేది రైతులు అనేది ముఖ్య పాత్ర పోషిస్తారు అసొంటి రైతుల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుందని గుర్తించి హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే వారికి రుణమాఫీ చేస్తామని చెప్పి గత పదేళ్ళుగా టీఆర్ఎస్ పరిపాలనలో కేవలం ఏదైతే ఇరవై వేలు ముప్పై వేలు చేసి కేవలము వడ్డీలు మటుకే మాఫి అయ్యే విధంగా కానీ పూర్తిస్థాయి రుణమాఫీ కాలేని ఒక దుస్థితి మనం చూసినాం అసొంటి ఒక దానికి వారు ఒక భరోసా కల్పించడానికి రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు చెప్పిన విధంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల రెండు లక్షల రూపాయలు లోపున ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొన్నది దీన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక ఎట్లా జరిగింది ఏ రకంగా జరిగిందని చెప్పి ప్రతిపక్షాలు కనీసము రైతులకు రుణమాఫీ వాళ్ళు చేయలేదు ఈరోజు మేము చేస్తే ఈరోజు రైతులకి నిజంగా మంచి పని ప్రభుత్వం చేసిందని చెప్పి రైతులకు సానుకూలంగా మాట్లాడుకుంటే దానిపైన కూడా విమర్శలు చేస్తున్నారంటే వారికి కనీసము ఇంగిత జ్ఞానం లేదనేది చాలా స్పష్టంగా కనబడుతుంది ఇంకా చాలామంది కాలేదు అనేటువంటి విమర్శ కూడా కనబడతా ఉంది చాలామంది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇంకా ముందు ముందు చేయడానికి అవకాశాలు ఉన్నాయా దీంతో ఆపేసే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైతే కాలేదు ఇన్ కేసు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఇతర నాయకులు కానీ లేకపోతే సంబంధించిన నియోజకవర్గ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కానీ ఏవి జరగలేదో లెక్క తీసుకొని వచ్చి సంబంధించిన డిపార్ట్మెంట్కి ఏదైతే సమర్పించి దాని తర్వాత కాకపోతే మీరు అడగాలే ఆ ఏ ప్రయత్నాలు చేయకుండా గాలి మాటలు మాట్లాడి ఇది కాలేదు అది కాలేదు అది మాట్లాడి ఏదైతే సంబంధించి నిజంగా ప్రతిపక్ష పార్టీ కానీ ఏ నాయకుడు అన్న కానీ ముందు ప్రధాన లక్ష్యము ఏదైతే సమస్యని పైన దృష్టి పెట్టాలి మీరు సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు ఏ రైతులకి రుణమాఫీ కాలేదని చెప్పని ఆ డీటెయిల్స్ ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని రుణమాఫీ చేయనప్పుడు దాని తర్వాత మీరు రాజకీయం చేయాలి కానీ మీ దగ్గర డేటా లేకుండా అది ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా దాన్ని చూపించకుండా ఏదైతే రాజకీయ లబ్ధి కోసము రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తే రేపు పొద్దున రైతులు మొన్ననే ఆల్రెడీ ఎలక్షన్స్లో తగిన గుణపాఠం చెప్పారు పార్లమెంట్ ఎలక్షన్స్ ఈ రకంగానే మాట్లాడితే సున్నాకే పరిమితి చేశారు ఇంకా మీ యొక్క వైఖరి లోకల్ బాడీ ఎలక్షన్స్ కనీసం ఒక సర్పంచ్ కూడా గెలవలేని ఒక దుస్థితి బీఆర్ఎస్ పార్టీకి బిజెపి పార్టీకి ఉంటది కేటీఆర్ బస్సు ఫ్రీ పైన ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది దానిపైన ఒక దుమారం అయితే ఉంది ఆ కేటీఆర్ వ్యాఖ్యల పైన మాట్లాడాలంటే కేటీఆర్ కేసీఆర్ గారు ఈ రోజు బస్సు ఫ్రీ అనేది మహిళలకు ఇస్తున్నది హండ్రెడ్ పర్సెంట్ వారికి నచ్చదు ఎందుకంటే వారి యొక్క గడి లెక్క ఒక దొర లెక్క మహిళలకి వ్యతిరేకంగా వారి యొక్క పరిపాలన ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా గత పదేళ్ళ వారి పరిపాలనలో కళ్ళకి కట్టినట్టుగా కనబడ్డది మొదటి మొదటి వారి మంత్రివర్గంలో మహిళా మంత్రి లేకపోవడము మహిళల పట్ల వారి చిత్తశుద్ధి ఏ విధంగా ఉంది వారు సంబంధించిన సంక్షేమ పథకాలు ఏ రకంగా తీసుకొచ్చిన చాలా స్పష్టంగా కనబడ్డది కాబట్టి ఈ రోజు ఏదైతే మహిళల కోసం ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని తీసుకొని వస్తే దాన్ని ఏదైతే దాని పట్ల దాని పట్ల హర్షం వ్యక్తం చేయాల్సింది పోయి దాని ఈ రోజు దాన్ని వ్యతిరేకిస్తూ దాని గురించి అవహేళనగా దాని గురించి ఏదైతే వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటే వారి యొక్క విమర్శలు స్పష్టంగా కనబడుతుంది మీరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పోటీ చేస్తా ఉన్నారు ఎట్లా ఉండబోతుంది ఆల్రెడీ పోలింగ్ కూడా స్టార్ట్ అయింది సెప్టెంబర్ ఐదవ తారీఖు వరకు పదిహేనో తారీఖు వరకు పోలింగ్ కూడా జరగినటువంటి పరిస్థితి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తా ఉంది సేన ఒకటి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అనేది మా ఇన్ ద పార్టీ ఎలక్షన్స్ సో ఆ ఎలక్షన్ సంబంధించి ఏ రకంగా ఏందనేది అది జస్ట్ ఒక మెంబర్షిప్ ప్రాసెస్ మట్టుకే అది ఎలక్షన్ ప్రక్రియ కాదు జస్ట్ ఓన్లీ మెంబర్షిప్ ప్రాసెస్ ఏదైతే బాధ్యత గల ఏదైతే థర్టీ వన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి బాధ్యతగా నా పేరు అందులో షార్ట్ లీజ్ చేసిరు కాబట్టి మెంబర్షిప్ చేపించాల్సిన బాధ్యత నా పైన ఉంది దాని తర్వాత మెంబర్షిప్ ఆధారంగా చేసుకొని ఏదైతే సంబంధించి కేంద్ర నాయకత్వము రాష్ట్ర నాయకత్వం ఏ బాధ్యతలు అప్పగిస్తే నికరసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆ బాధ్యతలు నిర్వహించే ఒక పాత్ర బల్మూరి వెంకట్ పోషిస్తాడు వెలుగు Follow WhatsApp at Tolivergu official